సో ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న కమిడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే ఇష్టం అండి? అంటే ఇప్పుడున్న కమిడియన్స్ నేను చెప్తున్నానుగా, ఇప్పుడున్న యంగ్ కమిడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే అసలు ఇప్పుడు 100,000 మంది ఉన్నట్టున్నారు కమిడియన్స్. 100,000-200,000 మంది ఉన్నారేమో నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు కమిడియన్స్, ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబం బాగా పెద్దదైందంటే అంతకంటే ఆనందమే ఉంది. నువ్వన్నా, నువ్వు చేసే కామెడీ అన్నా, నువ్వు చేసేదన్నా నాకు ఇష్టం. తర్వాత ఆ మధ్య ఎప్పుడు కామెడీగా పాపం నువ్వు ఎన్నో మాటలు అంటుంటావు, అవన్నీ కామెడీగా నవ్వించడం కోసం అనే మాటలే, ఎవరినో ప్రత్యేకంగా కించపరచడానికి అనే మాటలు కాదు. అది నాకు తెలుసు. ఒకసారి ఎప్పుడో కొంచెం చివుక్కుమంది నాకు, ఎందుకో ఈ ఆలీ గారు ఏదో డబల్ మీనింగ్ డైలాగులు చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు, ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారు, ఇట్లాంటివన్నీ విన్నా నేను. కొంచెం మనసులో బాధపడ్డాను, అదే పాపం నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఆడపిల్లని ఎలా గౌరవిస్తావు, తల్లిని ఎలా ఎంత ప్రేమించావు, నాకు అన్నీ తెలుసు. ఇలా అందరికీ తెలియదు కదా. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఏ కమెడియన్ అయినా పొద్దున్న లేస్తే వాడి ఫేసు మామూలుగానే ఉంటుంది. ఆ ఫేస్ని వికృతంగా పెట్టి ఎవడన్నా నేను అన్నావా అమ్మో పట్టు ఇన్ని రకాల భంగిమలు పెట్టుకొని మిమ్మల్ని నవ్వించడానికి మేము చేసే పని. పొద్దున్న లేస్తే మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించాలని, అలా నవ్వించడానికి మేము చేసే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తప్పులు దొరలొచ్చు. దాన్ని టార్గెట్ చేయటం, దాన్ని ఇబ్బంది పెట్టడం ప్లీజ్. అది అందువల్ల ఐ లవ్ యూ అలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.